ఫ్యామిలీ మూవీ, అందరు చూడొచ్చు. కంపల్సరీ గుర్తొస్తాయి, గుర్తొస్తాయి కదండి. టెన్త్ నుంచి స్కూల్ డేస్ అన్ని గుర్తొస్తాయి, అందరికీ మెమరీస్ గుర్తొస్తాయి. చాలా బాగుంది, అందరూ ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ కలవడం మొత్తం అంతా బాగుంది కదా, చాలా బాగుంది. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్ గా ఉంది, హ్యాపీ. అందరూ చూడొచ్చు, 4.5 రేటింగ్ ఇస్తాను, చాలా బాగుంది. థ్యాంక్స్. సమంత యాక్టింగ్, శర్వానంద్ చాలా బాగుందండి. ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. స్కూల్ మెమరీస్ అని కాల్ బ్యాక్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అంటే మెమరీస్ అని కాల్ బ్యాక్ చేసేసరికి చాలా బాగుంది. కనెక్ట్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ పిల్లలు అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు పిల్లలతో వచ్చి ఉంటే. అప్పట్లో అంతగా మనకేం తెలియదు కాబట్టి ఇది లేదు, కానీ మూవీ అయితే చాలా బాగుందండి. 4.5 సార్ వస్తుంది మూవీ. నేను 96 చూడలేదు, బట్ నేను ఫస్ట్ జానువే చూద్దాం అనుకొని జానువే చూశాను, అండ్ నాకు మూవీ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. నాకు బాగా శర్వానంద్ అండ్ సమంత గారి సీన్స్, అండ్ గౌరీ అండ్ సాయి కిరణ్ గారి సీన్స్, వెన్నెల కిషోర్ గారి కామెడీ, ముఖ్యంగా సాంగ్స్, అండ్ ఆర్ఆర్ చాలా నచ్చింది. బాగా నచ్చిన సీన్స్ అంటే శర్వానంద్ అండ్ సమంత గారి ప్రతి ఒక్క సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో నడిచే డైలాగ్స్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. చాలా బాగుంది బీజిఎం, అండ్ బేసిక్గా బీజిఎంకి ఎక్కువ కనెక్ట్ అయితే చాలా ఎమోషనల్ కూడా అవుతాం. సో నిజమే అండి, చాలా రోజులు అవుతుంది. అవునండి, ఈ సినిమాలో అంటే తమిళ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి తెలుగు ఏమైనా ప్రాబ్లం అనుకున్నారు, అలాంటిది ఏమీ లేదు. తమిళ్లో నేను ఆల్రెడీ చూశాను, సేమ్ అదే కనెక్ట్. అంటే సెకండ్ టైం చూస్తే కొన్ని సినిమాలు బోర్ కొడతాయి, నాకైతే చాలా కనెక్ట్ అనిపించింది సెకండ్ టైం కూడా. నాకు హ్యాపీ ప్రతి 99% అందరికీ లవ్ స్టోరీలు ఉంటాయి, మళ్ళీ ఆ లవ్ స్టోరీలు అన్నీ గుర్తొచ్చాయి. నాలా వరకు కూడా పెళ్ళైపోయి ఒక పాప ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. సో అలాంటివి అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలు దీంట్లో ఉన్నాయి, కళ్ళలో నీళ్ళు వస్తాయి. సమంత గారు అయితే చంపేశారు, మామూలు లేదు, యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. అంటే త్రిషాకి ఈక్వల్గా చేయగలరా లేదని చిన్న డౌట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ త్రిషా నా సినిమాలో చూడడం, మళ్ళీ ఇది కనెక్ట్ చేశారు అంటే మళ్ళీ తెలుగులో అవసరమా, డబ్ చేస్తుంటే బాగుండదని ఎక్కడో చిన్న ఫీల్ ఉంది. అంటే ఒక మంచి మూవీని మళ్ళీ రీమేక్ చేసి మ్యాచ్ చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అనే బ్యాడ్ అవుతారేమో అనుకున్నాను, కానీ దిల్రాజు గారు మంచి పని చేశారు, చాలా హ్యాపీగా. అంటే తెలుగులో మనకు తమిళ్లో కొన్ని కొన్ని డైలాగ్స్ అర్థం కావు, ఇది ఫీల్ గుడ్ మూవీ. వాళ్ళ ఫీల్ ఏంటి అంటే స్టోరీ అర్థమవుతుంది, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమీ మనకు అర్థం కావు. సో తెలుగులో రావడం వలన అసలు ఆ డైలాగులకి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ప్రతిదీ కనెక్ట్ అయ్యింది, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అంటే బాధతో కూడుకున్నా, మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మంచి మూవీ డెఫినెట్గా, ఎక్కడ మాట్లాడకుండా సైలెంట్గా సినిమా చూస్తే మాత్రం గుండెల్లో పిండేస్తుంది. మంచి మూవీ, అసలు చాలా బాగుంది, నాకు చాలా బాగా బాగుంది. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ ఉండేది, అక్కడ క్రియేట్ 96 క్రియేట్ అయిన మ్యాజిక్ ఇక్కడ క్రియేట్ అవుతుందా అని. బట్ చాలా అంటే ఆ ఫీల్లో నిజంగా చెప్పాలంటే ఒక 2-3 సీన్స్లో కంట్లోంచి వాటర్ వచ్చిందనమాట. నిజంగా సమంత ఉంది, శర్వానంద్ చాలా బాగా పోర్ట్రే చేశారు రామ్ జాను క్యారెక్టర్స్. అంటే శర్వా శ్యామ్ అని చెప్పక్కర్లేదు, అది కె రామచంద్ర, ఎస్ జానకీదేవి అన్నట్టే క్లియర్గా ఉంది. పెళ్ళైన తర్వాత నిజంగా అంటే సమంత గారి యాక్షన్లో చాలా 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 మెచ్యూరిటీ, అండ్ ఆవిడ సెలెక్ట్ చేసుకుంటున్న స్క్రిప్ట్స్లో కూడా మన రంగస్థలం కానీ, యూటర్న్, నెక్స్ట్ ఓ బేబీ, ఈరోజు జాను, ప్రతి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ చాలా యూనిక్గా వెళ్తున్నారు. సో ఇంకా అంటే బయటకు వస్తున్నప్పుడు కూడా నేను ఆ ఫీల్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను అనమాట, ఇంకా కొంతసేపు ఉండుంటే బాగుని అనిపించింది. బేసికలీ ఇలాంటి సినిమాలకి స్లోగా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ బోర్ కొడుతుంది, అసలు
సీన్ ఒకటే సీన్ రిపీట్ అవుతున్నా సరే మనం మళ్ళీ చూస్తున్నాం, బోర్ కొట్టకుండా చూస్తున్నాం అంటే ఎంత కేర్ తీసుకొని ఆ స్క్రీన్ ప్లానర్ వర్క్ చేశారో క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ ప్రేమ్ అక్కడ డైరెక్టర్ ఇక్కడ డైరెక్ట్ చేయడం వల్ల అది చాలా హెల్ప్ అయ్యింది, ఎందుకంటే ఆ ఫీల్ ఎక్కడ మిస్ అవ్వలేదు. బేసికల్లీ మన తెలుగు డైరెక్టర్స్ ఒకవేళ తీసుంటే డెఫినెట్గా ఏమైనా చేంజెస్ చేసేవారేమో, ఆయన తీయడం వల్ల చేంజెస్ అయితే ఎక్కడ చేయలేదు. సో ప్రతి ఆస్పెక్ట్లోని సినిమా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఆ ఫస్ట్ సాంగ్ మొత్తం ఆ సినిమాటోగ్రఫీ మీద రన్ అవుతుంది, అక్కడ సేమ్ అదే ఇంపాక్ట్. సో దాన్ని బాగా క్రియేట్ చేశారు. మ్యూజిక్ అలా సూదింగ్గా వెళ్ళిపోతుంది, అంటే పాటలు ఇలాంటి పాటలు పాడుకోవాల్సిన పని లేదు, వింటే మనసుకు హాయిగా ఉంటే చాలు. సో అదైతే క్లియర్గా ఉంది, చాలా ప్రశాంతంగా వెళ్ళింది. సినిమాకి వచ్చిన హైలైట్స్ అయితే మాత్రం సమంత శర్వానంద్ వాళ్ళ యాక్షన్. కానీ ప్రతి ఒక్కరూ చూడాలి ఇలాంటి సినిమాలు, ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంటాయి ఇలాంటివి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి, మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ. బీజిఎం మస్తు ఉంటుంది. మనకి సినిమా వస్తే మన స్కూల్ మెమరీస్ గుర్తుగా అయితే మొత్తం స్కూల్ మెమరీస్. ఫస్ట్ లవ్ ఫీల్, ఫస్ట్ లవ్ ఈ సినిమా కింద ఫీల్ ఫస్ట్ లవ్ అన్నట్టు. సినిమా సూపర్ ఉన్నాయి, మనకి మెమరీస్ అన్నీ గుర్తుగా అయితే అన్నాళ్ళు. వాళ్ళు గెట్ టుగెదర్ వేసుకున్నప్పుడు 19 ఇయర్స్ తర్వాత, 10th బ్యాచ్ తర్వాత 19 ఇయర్స్ తర్వాత గెట్ టుగెదర్ వేసుకుంటారు, అవన్నీ గుర్తుగా అయితే మనకి సినిమా వేసిన వాళ్ళందరికీ మెమరీస్ గుర్తుగా అవుతాయి. లవర్ ఉంటుంది కదా అన్న, కామన్ ఫస్ట్ లవ్, ఫస్ట్ లవ్ గుర్తుకొస్తా అంట. ఫస్ట్ మనకి అయితే మిడిల్ ఆచుకుంటే పోతే కానీ ఫస్ట్ లవ్ మాత్రం మనకు గుర్తుకుంటుంది అన్న. ఎప్పటికైనా ఈ ఫస్ట్ లవ్ ఈ ఫస్ట్ లవ్ ట్రూ లవ్ అని ఎవరిని ఏ పెళ్ళి కూడా వేసుకోరు శర్వానంద్, అట్లుంటుంది ఫస్ట్ లవ్. సాంగ్స్ బీజిఎం సూపర్ ఉంటుంది అన్న, మస్తు ఇట్టే అది తమిళ కూడా మనకు తెలిసిన మ్యూజిక్ అది. సో ఖచ్చితంగా మ్యాజిక్ అయితే క్రియేట్ అయిందనే చెప్పాలి. థ్యాంక్ యూ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.